नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी हर्ष, वेलकम बैक टू अवर चैनल। इवाल मन स्टोरी एंटंटे अत्तामामलु 80 एळ्ळ वयसुलो कूडा कोत्त जंटलागा चेयि वेसुकोनि पडुकोवाला अनुकुने भार्यकु भर्त चेप्पिन असलु निजं प्रति ओक्करू तप्पकुंडा विनाल्सिन अद्भुतमैन कथ। सिरी ओकसारि लारा वेडनीटि स्नानंतो सेद तीरि पर्फ्यूम वेसुकुंटुन्न सिरीशनु पिलिचाडु कुमार ल्यापटाप् लो पनि चेसुकुंटू। ओक्क निमिषं జడలో మల్లెపూదండ తురుముకుంటూ వచ్చింది। అబ్బబ్బా, ఈ పిల్లలు ఒక పట్టాన పడుకోరు కదా, పెద్దవాడికి కదలు కావాలి, చిన్నవాడైతే నా ఒడిలో పడుకోబెట్టుకొని జోకొట్టమంటాడు। ఇద్దరూ పడుకునేసరికి ఇంత లేట్ అయ్యింది, ఎప్పటికి పెద్దవాళ్ళు అవుతారో ఏమో। పిల్లల్ని వాళ్ళ రూమ్లో నిద్రపుచ్చి తలుపులు వేసి వచ్చేసరికి రోజు ఇదే టైం అవుతుంది। ఆ చెప్పండి, ఏంటో పిలిచారు కదా అని వచ్చి పక్కనే కూర్చుంది। ఏమీ మాట్లాడకుండా ఆమె చేయి పట్టుకొని తీసుకొని వచ్చి హాల్ కి మరోపక్కగా ఉన్న బెడ్ రూమ్ దగ్గర ఆగాడు। దగ్గరగా వేసి ఉన్న తలుపులు మెల్లగా తెరిచాడు। పక్కపక్కనే ఉన్న రెండు బెడ్స్ మీద ఆదమర్చి నిద్రపోతున్నారు వయసు మల్లిన దంపతులు। ఒకరి చేతిలో మరొకరు చేయి వేసుకొని ఏదో అనుభూతున్న శిరీషను షూ అంటూ సైగ చేసి నిశ్శబ్దంగా తలుపులు మూసాడు కుమార్। విషయం ఏమిటో అర్థం కాక మౌనంగా భర్తతో కలిసి తమ బెడ్ రూమ్ లోకి వచ్చింది। చూసావుగా సిరి, వాళ్ళు ఒళ్ళు తెలియకుండా ఎలా పడుకున్నారో కన్ఫ్యూజింగ్ గా చూసింది సిరి అతని వైపు। మీ తమ్ముడు ఎప్పుడు వస్తాడట, ఎక్కడ ఉంటాడట, మీ అమ్మగారు ఏమంటున్నారు, ఏ భావం మొహంలో కనపడనీయకుండా అడిగాడు కుమార్। ఉలిక్కి పడింది శిరీష, తాను పిల్లల రూమ్ లో కూర్చొని అమ్మతో ఫోన్ మాట్లాడింది విన్నాడన్నమాట। అమ్మ, తమ్ముడికి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది, ఎక్కడ ఉంచాలా అని ఆలోచిస్తున్నామని చెప్పింది। అప్పుడు తాను ఏమన్నది, మా ఇంట్లోనే ఉంటాళ్లేమ్మా, రూమ్ అడ్జస్ట్ చేస్తాలే, మా ఇంటి కొత్త దంపతుల్ని హాల్లోకి షిఫ్ట్ చేస్తాలే, అయినా ఇంత వయసు వచ్చినా ఒకరి మీద ఇంకొకళ్ళు చేయి వేసుకుని పడుకుంటారు, చూడ్డానికి మాకే సిగ్గేస్తుంది, హాల్లో అలా పడుకుంటే అసహ్యంగా ఉంటుందని ఆలోచిస్తున్నా, సరేలే ఏదో చెప్పి వాళ్ళని హాల్లో పడుకోబెడితే వాళ్లే సర్దుకుంటారు, సర్దుకోక ఏం చేస్తారు, ఎక్కడికి పోతారు, అలా ఉండలేమంటే ఇక వాళ్ళిష్టం, ఎక్కడికైనా పోని। తను మాట్లాడినంతా కుమార్ విన్నాడని అర్థం కాగానే కొంచెం గాబరాగా అనిపించినా మాట్లాడకుండా తలదించుకుంది సిరి। ఎక్కడో మా ఊర్లో ఉన్న తాతల నాటి ఇల్లు అమ్మించి ఇక్కడ మూడు బెడ్రూమ్ల ఫ్లాట్ కొనుక్కునేదాకా సతాయించావు, సరే వాళ్ళు ఎలాగో మన దగ్గర ఉండవలసిన వాళ్లే కదా అని వాళ్లకు ఇష్టం లేకున్నా అక్కడ ఇల్లు అమ్మించి ఇక్కడికి తీసుకువచ్చాను, మనం ఇక్కడ అద్దెలు కట్టుకోలేమని, సొంత ఇంట్లో ఉంటే మనకి ఖర్చు కలిసొస్తుందని వాళ్లు ఒప్పుకున్నారు, వచ్చినప్పటి నుండి మనకు చాకరీ చేయడంలోనే మునిగిపోయారు, ఓపిక ఉన్నా లేకున్నా నువ్వు నేను పొద్దున్నే ఆఫీస్కెళ్లి ఏ రాత్రో వచ్చేదాకా పిల్లల్ని కంటికి రెప్పలా కాచుకొని ఉంటారు, వాళ్ళకి వేరేగా వండి తినిపించి ఆడించి పగలంతా వాళ్ళ అల్లరి భరించి సాయంత్రం మనం వచ్చేసరికి కడిగిన ముత్యాల్లా తయారు చేసి మనకు అందించాలంటే వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారో గమనించావా, ఎప్పుడైనా ఒక్కరోజైనా హాస్పిటల్కి తీసుకెళ్లే అవసరం రానియకుండా అమ్మ వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతుందో తెలుసుకున్నావా, పూట పూటకి రుచిగా వేడిగా వండి అమ్మ వడ్డిస్తుంటే కడుపు నిండా తినడమే తప్ప ఏ రోజైనా ఆమెకు సహాయం చేశావా, నాన్న ఈ వయసులో కూడా ఇల్లు శుభ్రంగా ఉంచడానికి పిల్లల్ని శుభ్రంగా ఉంచడానికి ఎంత సహాయం చేస్తున్నారో తెలుసా, ఆదివారం రాగానే నీకు ఏవేవో ప్రోగ్రామ్స్ అంటావు, ఒక వారం చారిటీ కలెక్షన్స్ అంటావు, ఇంకో వారం కిట్టీ పార్టీలు, ఇంకో వారం పిల్లలతో అవుటింగ్, ఇంకో ఒక వారం అయితే రెస్ట్ అయినా, అయినా అమ్మ ఒక్కరోజు కూడా విసుక్కోలేదు, పైగా పూనీలే వారం అంతా ఆఫీస్ పని కదా, ఒక్కరోజు దానికి ఇష్టమైనట్టు ఉండనివ్వు అంటుంది। తెల్లవారుజామునే లేచి అన్ని పనులు చేసి అలసిపోయిన అమ్మకి రెస్ట్ తీసుకోవాలని పడుకోవాలని అనిపించదా చెప్పు, ఈ వయసులో కూడా కష్టం అనుకోకుండా ఇంత పని చేసే అమ్మకి రాత్రి అయ్యేసరికి విపరీతమైన కాళ్ళు నొప్పులు నడుము నొప్పులతో బాధపడుతుంటే నాన్న ఆమెకు ఆయింట్మెంట్ రాసి కాపడం పెడితే
పాదాలకు మసాజ్ చేస్తుంటే అది నీకు వేరే విధంగా అనిపించిందా? 80 ఏళ్ల నాన్నకి రాత్రిపూట చాలాసార్లు బాత్రూమ్ కి వెళ్ళవలసి వస్తుంది. నిద్రమత్తులో ఒక్కోసారి తూలి పడిపోతుంటారు. అమ్మకి ఆయన గురించే భయం. తను నిద్రలో ఉండి ఆయన్ని సరిగ్గా చూసుకోలేకపోతానని అనుమానం. అందుకే ఆయన చెయ్యి పట్టుకుని పడుకుంటుంది ఆయనతో పాటు మెలకు రావడానికి. అది నీకు శృంగారంగా కనిపిస్తుందా? వయసు మళ్ళిన ఇద్దరికి ఎవరి ముందు తమను విడిచి వెళ్లిపోతారు అని లోపల భయం. దానికి తోడు మనకి కూడా వాళ్లతో మాట్లాడడానికే టైం ఉండదు. అందుకే వాళ్ళిద్దరూ అలా ఒకరిని ఒకరు నీడగా ఉంటారు. అది కూడా నీకు తప్పుగా ఉంది. మీ తమ్ముడికి రూమ్ ఇవ్వడం కోసం వారిని ఇబ్బంది పెట్టొద్దు. కావాలంటే అతడి హాస్టల్ ఖర్చు మనమే ఇద్దాం. మనం కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసుకు వస్తాం. మనకు అలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకో. ముసలితనం తప్పేది కాదు, తప్పు కాదు. వాళ్ళ అవసరాలు వేరేగా ఉంటాయి. అవి తీర్చలేకపోతే నేను ఉన్నది ఎందుకు దండగా? ఇంకోసారి వాళ్ళని అవమానించేలాగా మాట్లాడితే నేను ఒప్పుకోను. ఖచ్చితంగా చెప్పి బెడ్ మీదకి చేరుకున్నాడు కుమార్. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.